తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా తమిళిసై స్థానంలో మరొకరిని కేంద్రం నియమించబోతోందా రాజ్ భవన్ తెలంగాణ భవన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న వేళ రాజకీయ వర్గాల్లో ఇదే విషయంపై ప్రధాన చర్చ జరుగుతోంది పది రోజుల వ్యవధిలోనే గవర్నర్ మరోసారి హస్తినకు వెళ్లడం కూడా ఇందుకు బలాన్నిస్తోంది అటు జాతీయ మీడియాలో కూడా తెలంగాణ గవర్నర్ను ను మార్చే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా సహా ప్రముఖ మీడియా సంస్థలు ఈ అంశంపై కథనాలను రాశాయి గవర్నర్ తమిళిసై తాజా ఢిల్లీ పర్యటన ముందస్తు షెడ్యూల్ చేసిందేనని రాజ్భవన్ వర్గాలు చెబుతున్నప్పటికీ అది ఖచ్చితంగా పొలిటికల్ టూరేనన్న వాదనలు వినిపిస్తున్నాయి వాస్తవానికి ఇటీవల ఢిల్లీ వెళ్లిన సమయంలోనే గవర్నర్ మార్పు అంశం గురించి కేంద్రం హోంమంత్రి అమిత్ షా తమిళిసైకి వివరించినట్లుగా తెలుస్తోంది అందుకే ఆ భేటీ తర్వాత గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు తమిళిసైని కేరళ గవర్నర్గా పంపే అవకాశముందన్న చర్చ సాగుతోంది తొలుత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని అనుకున్నప్పటికీ అక్కడ విపక్షాలు తమిళిసై మధ్య పడటం లేదని తెలుస్తోంది దీంతో తెలంగాణ పుదుచ్చేరి బాధ్యతల నుంచి ఆమెను తప్పించి మరో చోటికి పంపిస్తారని తెలుస్తోంది ఇదిలా ఉంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను తెలంగాణ గవర్నర్గా నియమిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి